జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ణి ముందుగా హెడ్లైన్స్ उद्धव को निराश बल परीक्ष पै गवर्नर निर्णयानी समर्थिंचना सुप्रीम कोर्ट ढिल्ली नी ताकिना ऋतुपवनालु नगरंलो कुरिसिना वाना एपीलो ऑटो पै तेगबडिना हाई टेंशन वायर्लु 8 मंदी कूलीलु सजीव दहनम आर्थिक सहायं चेस्ते आईएएस आफीसर नौता దేశంలో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు ఎన్నంటే పారణ బీజేపీ పాచిక కుప్పకూలిన మహావికాస్ అఘాడి ప్రభుత్వం దేశ సంపాదనలో 30% ఎంఎస్ఎంఈల నుంచి వస్తుంది महाराष्ट्र सीएम उद्धव ठाकरे नेतृत्व में महाविकास अघाड़ी प्रभुत्वं असेंब्लीलो गुरुवारं बल परीक्ष एदुर्कोवालनी सुप्रीम कोर्ट तेल्चि चेप्पिंदी गवर्नर भगत सिंग कोश्यारी तीसुकुन्न ई निर्णयानी अत्युन्नत न्यायस्थानं समर्थिंचिंदी बल परीक्षनु सवाल चेसिन शिवसेनाकु एलांटी ऊरट लभिंचलेदु शिवसेन नेता एकनाथ शिंदे वर्गं एम्मेल्येल तिरुगुबाटु वल्ल महाराष्ट्रलो तलेत्तिन अन्नि राजकीय संक्षोभालकु फ्लोर टेस्ट ఒక్కటే మార్గమని सुप्रीम कोर्ट అభిప్రాయపడింది శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీం కోర్టును బుధవారం కోరారు దీంతో జస్టిస్ సూర్యకాంత్ జేబి పార్టీ వారతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం సాయంత్రం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది సుమారు 3 గంటల పాటు వాదనలు జరిగాయి గవర్నర్ భగత్ సింగ్ కోశారితో బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్ భేటీ అయ్యాక సూపర్ సోనిక్ స్పీడ్ లో ఫ్లోర్ టెస్ట్ పై నిర్ణయం తీసుకున్నారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి ఆరోపించారు ప్రభుత్వంలో భాగమైన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని తెలిపారు బల పరీక్ష రేపు జరగకపోతే ఆకాశం ఊడిపడదుగా అని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ఇవాల తొలకరి జల్లు కురిసింది ఋతుపవనాలు ఆ నగరాన్ని తాకినట్లు ఇవాల భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో యూపీ హిమాచల్ జమ్మూ కాశ్మీర్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇక వర్షం పడే సూచనలు ఉన్నాయి నైరుతి ఋతుపవనాల వల్ల పంజాబ్ హర్యానాలో కూడా పలు చోట్ల ఇవాల వాన కురిసింది వారం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఉన్న ఢిల్లీకి ఇవాల ఊరట లభించింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో స్వల్ప స్థాయిలో ఇవాల వర్షం కురిసింది దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది ఢిల్లీ గుర్గావ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూల్లతో వెళ్తున్న ఆటోపై హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయి దీంతో ఆటో మంటల్లో కాలి బుడిదైంది ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతులను గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు వ్యాపార పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ప్రమాద ఘటనపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆటోపై హై టెన్షన్ వైర్లు తెగిపడి దానిలో ప్రయాణిస్తున్న కూలీల మృతి విచారకరమన్నారు ప్రమాద ఘటనపై జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి స్థాయి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను ఆదేశించారు కాల్లే చేతులయ్యాయి ఎగ్జామ్స్ లో పెన్ను పట్టాయి అతడి లక్ష్యానికి అండయ్యాయి కానీ ఆర్థిక పరిస్థితులే అడ్డు తగిలాయి అయోకడికి రెండు చేతులు లేకున్నా మనోబలం ఉంది బాగా చదివి ఐఏఎస్ కావాలన్న అతడి లక్ష్యం వైకల్యాన్ని మరిపించింది కానీ ఆర్థిక కష్టాలను అధిగమించలేకపోయింది బీహార్ లోని ముంగేర్కు చెందిన నందలాల్ అనే యువకుడు 2006 లో కరెంట్ షాక్ తో రెండు చేతులు కోల్పోయాడు 2017 లో ఇంటర్ పూర్తి చేశాడు అతను ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డు తగిలాయి
ఆదాయం లేకపోవడంతో తన కలను సాకారం చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆర్థిక సాయం అందడంతో 2017లో నందలాల్ ఇంటర్ పూర్తి చేశాడు. చేతులు లేకపోవడంతో అతడు కాళ్ళతోనే ఎగ్జామ్స్ రాశాడు. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. హమ్మయ్య ముప్పు తొలగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా కేసుల పెరుగుదల వైద్య ఆరోగ్య శాఖను కలవరపెడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4000 కేసుల పెరుగుదల నమోదైంది. అంతేకాదు పాజిటివిటీ రేట్ 4.16% నమోదు కాగా యాక్టివ్ కేసులు కూడా 100,000 దాటాయి. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,52,000 మందికి పరీక్షలు చేయగా 18,819 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో ఇంత భారీగా తేడా రావడం 130 రోజుల తర్వాత, అంటే గడిచిన 4 నెలల తర్వాత ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. కేరళలో 4,459 కొత్త కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 3,957 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య 1000 పైనే నమోదయ్యాయి. ముఖ్యంగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా ఉండడం ప్రమాద హెచ్చరిక అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రికవరీ రేట్ 98.55% ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల రేట్ 24% పెరగగా గడిచిన 24 గంటల్లో కరోనా సోకిన వారిలో 39 మంది కోలుకోలేక చనిపోగా వీటిలో 17 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. మోదీ షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. మహారాజకీయాల్లో గత 9 రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ చివరకు ఉద్దవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించడంలో విజయం సాధించింది. ఉంటే మాతోనే లేకుంటే అంతమే అనే శివసేనపై బెదిరింపులకు పాల్పడిన మోడీ పరివారం ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకుంది. మహావికాస్ అఘాడీ సర్కారును కూల్చివేసింది. మహారాష్ట్ర సీఎం పదవికి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే బుధవారం రాజీనామా చేశారు. బల పరీక్షకు సిద్ధమవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని నిమిషాల్లోనే తన పదవికి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలను కూలదోసి పవర్ పాలిటిక్స్ తో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న రాష్ట్రాల సంఖ్య తాజాగా 8కి చేరింది. మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలోనే కమలదళం ఈ ఫీట్ సాధించింది. గత 9 రోజులుగా కీలక మలుపులు తీసుకున్న మహాసంక్షోభానికి ఉద్దవ్ రాజీనామాతో తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే బుధవారం రాత్రి ప్రకటించారు. విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించాడని సవాల్ చేస్తూ ఉద్దవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దేశ సంపాదనలో 30% ఎంఎస్ఎంఈల నుంచే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంఎస్ఎంఈలకు ఆయన అవార్డు అందించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం దృష్టి పెట్టిందని, వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం దేశానికి 3 పిల్లర్స్ లాంటివన్నారు ప్రధాని. 18,000 ఎంఎస్ఎంఈలకు 500 కోట్లకు పైగా డిజిటల్ గా బదిలీ చేయబడ్డాయని తెలిపారు. 200 కోట్ల వరకు ఆర్డర్స్ ను గ్లోబల్ టెండర్లు పిలవద్దని, స్థానికులకే చెందేలా తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. జీఎం పోర్టల్లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ర్యాంప్ స్కీమ్ తో పాటు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ సామర్థ్యం పెంపు, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కొత్త ఫీచర్స్ ను మోడీ ప్రారంభించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.